ఈటీవలే కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను మంత్రి వేణుగోపాల్ కృష్ణ పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని నామావాళ్ళిపాలెం తదితర గ్రామాల్లో భారీ వర్షాలకు నేట మురిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంట నష్టం అంచనా వేయాలని నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంటల బీమా నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత రెవెన్యూ వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన వెంట వ్యవసాయ రెవెన్యూ మరియు ఇతర వైసీపీ నాయకులు ఉన్నారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు తుఫాను కారణాల చేత రామచంద్రపురం నియోజకవర్గం కాజనూరు మండలంలో ఉన్నటువంటి గొప్పరేవు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనికి చేసుకున్న పంట పొలాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే వ్యవసాయ సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా ఈ నాలుగు రోజులు పంట నష్ట చర్యలు అంటే పంట నష్టపోయినటువంటి రైతులకు అండగా నిలిచి వారికి జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం ఆదుకునేటట్టుగా వారందరూ కూడా ఎన్యూమరేషన్ కార్యక్రమాలు ఉండమని రైతులందరికీ కూడా ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుకి జరిగినటువంటి నష్టాన్ని పోర్చడమే దీనికి లక్ష్యం. మీకు అడగకుండా రైతు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి నష్టాన్ని అధికారులకి వివరించడంలో ఎక్కడ కూడా అలసత్వం చేయకుండా వాస్తవికతని వాస్తవంగా జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా వివరించడం ద్వారా ప్రభుత్వానికి నివేదించి జరిగినటువంటి నష్టాన్ని పోర్చడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు వారికి అందించాలనేటువంటి లక్ష్యంతో వారు ఈ పర్యటన చేపట్టడం జరిగింది.